దేవదాస్ కనకాల గారిలో కొంత అమాయకత్వం ఉండేది, మంచితనం ఉండేది, మంచితనం కొంత అమాయకత్వం. అమాయకత్వం నాకు తెలుసు, బాగా తెలుసు. కనకాల దేవదాస్ గారు మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వెయిటర్ గారు వచ్చినా మేము ముగ్గురు, మాది ఒక బ్యాచ్. వెయిటర్ గారిలో ఉండే అమాయకత్వం ఎలాగో ఈయనలో కూడా ఉంది. ఆయన నరుస్తాడు, ఈయన నరుస్తాడు, ఈయనలో మరి అదే ఉంది. మళ్ళీ వెయిటర్ గారు అన్నీ తప్పులండి, ఆయన వేస్ట్ అండి. అసలు చూడండి, ఆయన ఎదుర్కొన్నానే ఆయన గీతాంజలి 3 క్యాసెట్లు పంపించడానికి ఎయిర్ ఫ్లైట్ టికెట్ పంపిస్తాడండి ఎవడైనా 3 క్యాసెట్లకి. చూడండి సార్, ఆయన తెలియని పనులు సార్. మీకు తెలుసు అన్నీ. ఆయన ఆయన పాపం వెయిటర్ గారు ఉండి ఆయన ఎట్లాగో ఉంటుంది పాపం. డబ్బంత కేసులో సూట్ కేసుల్లో ఉండేవి ఆయనకి. అవును, ఈయన రోజు ఆయన్ని తిట్టడం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అవసరమా మీకు? ప్రొడక్షన్లో పెడతారు కదా కారు, మీకు ఎందుకు సపరేట్ కారు అంటే, కరెక్టే దేవదాస్ గారు అని ఆయన చాలా అమాయకంగా ఆపేసేవాడు. కారు ఆపేసాడని వెయిటర్ గారు ఒకరోజు ఆటో తెప్పించుకున్నాడు ఫుల్ డేకి. అవును, అంటే వాళ్ళ అమాయకత్వం అంతే, మంచితనం అమాయకత్వం, మంచితనం అమాయకత్వం. దా వాళ్ళిద్దరు ఆ లక్షణాలు సేమ్ వాళ్ళిద్దరికి, అందుకే బాగా కుదిరింది, బాగా కుదిరింది కూడా. దే అడ్మైర్ ఈచ్ అదర్ వెరీ సో వెల్, సో వెల్. నేను అప్పుడు క్వైట్ యంగ్, బట్ నేను వెయిటర్ గారితో పాటు ఎక్కువ తిరగడం. అప్పుడే హైదరాబాద్ ఏదో కొన్నాళ్ళు మెడ్రాస్ నుంచి నేను వచ్చి ఉన్నప్పుడు అక్కడ జీవికా మాల్ దగ్గర ఎక్కడో రోడ్ నెంబర్ 1లో, రోడ్ నెంబర్ 1లో ఉండేది ఇన్స్టిట్యూట్. అవును, తర్వాత ఇక్కడ సాగర్ సొసైటీ కూడా ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ ఎక్కువ కలిసాం నేను వెయిటర్ గారు అయినాను. బట్ ఇక్కడ నువ్వు డైరెక్షను ఒక టైంలో చేయకపోవడం అన్నది యువర్ కరెక్ట్. ఎందుకంటే చాలా వదిలేయాలి సార్ దానికి, ఎందుకంటే అది ఇట్ ఇస్ హోల్ రెస్పాన్సిబిలిటీ, హోల్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రొడ్యూసర్కి, ఆర్టిస్ట్లకి, అన్నిటికీ రెస్పాన్సిబుల్ నేను చేయాలంటే. సో దానికి బోల్డ్ అంత టైం వెచ్చించాలి. నేను ఇక్కడ నేను నా డేట్స్ డే పరంగా అమ్మేస్తే నా డబ్బులు వచ్చేస్తాయి. డైరెక్టర్కి అలా కాదు. అవును, నెత్తి మీద వేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాడో లేదో తెలియదు ప్రొడ్యూసర్, అది గట్టెక్కుతుందో లేదో తెలియదు. నాన్నగారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. సేమ్ లిస్ట్ మొత్తానికి. ఫాదరు లాస్ట్ డేస్ అంతా ఆయన కంఫర్టబుల్, మోస్ట్ కంఫర్టబుల్. అంటే ఆయన నడిచేవాడు కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఏజ్, ఇంకోటి భారీ పర్సనాలిటీ. సో కంపల్సరీ నేను నడిస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే కష్టంగా మూమెంట్ ఉంటుందండి. అందుకని చెప్పేసి మసాజర్ని పెట్టేశాను, ఒక మనిషిని రోజు కంపల్సరీ. ఇంకా ఇంట్లోనే వాడు, కంపల్సరీ ఇంట్లోనే ఉండేవాడు రోజు కంటిన్యూస్గా, పాదాలు కాళ్ళు మొత్తం. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కదా, బాగుంటుంది శరీరానికి. సో సుమ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? అలా కాదు, ఎప్పుడైతే నేను 1-man షోగా మొదలు పెట్టానో అప్పటి నుంచి కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాము. సుమ వచ్చిన తర్వాత ఇంకొచ్చాం, అదే ఎందుకంటే ఇద్దరం కలిసి సంపాదం కదండి. ఎగ్జాక్ట్లీ, ఇద్దరం కలిసి చేసుకుంటూ మెల్లగా ఒకటి ఇల్లు రాజీవ్ నగర్లో ఫ్లాట్ కొన్నాం. అవును, మోతీనగర్లో. మోతీనగర్లో అది కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్, ఇద్దరి పేరు మీద కలిసి వచ్చింది. వచ్చిన తర్వాత మెల్లగా సంపాదించి మళ్ళీ మెల్లగడుతూ ఆ పేపర్స్ని విడిపించుకొని ఇంకో దానికి పెట్టి ఇంకో దానికి వచ్చింది స్లోగా అలా. అవును, ఒక దాని తర్వాత ఒకటి. అవును, ఆ పిల్లల్ని బస్సుకి ఎక్కించడం సుమ నాకు అవన్నీ తెలుసు. మళ్ళీ దించుకోవడం టైంకి వెళ్ళి బస్సు ఇంటి ముందే. అవును, ఐ రిమెంబర్.